రాజధాని నిర్మాణం పేరుట సింగపూరుతో రహస్య ఒప్పందాలు చేసుకొని సీఎం చంద్రబాబు దోపిడికి పాల్పడుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీర రెడ్డి ధ్వజమెత్తారు పిసిసి రాష్ట్ర కార్యాలయం బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మంగళవారం నిర్వహించిన కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన రాజకీయ నిర్మాణాలు చేసుకున్న ఏకపక్ష రహస్య స్వీప్ ఛాలెంజ్ ఒప్పందాలు పూర్తిగా వ్యతిరేకించినట్లు తెలిపారు మూడేళ్ల పాలన పాపలపైన జూన్ ఎనిమిదవ తేదీన పిసిసి ఆధ్వర్యంలో ప్రజా చార్జ్షీట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని హనే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు కేంద్రం పైన ఒత్తిడి పెంచి హోదా సాధించి తీరుతామని అందుకు గాను వచ్చే నెల మొదటి వారం భీమవరంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రత్యేక హోదాను బలపరిచి పద్నాలుగవ జాతీయ పార్టీ నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి ఎంతో ఉపయోగకరమైన ప్రత్యేక హోదా అమలు చేయకుండా నియోజకవర్గాలు పునర్విభజన దృష్టి సారించడం సరికాదన్నారు